అందరికీ నమస్కారం. ఐ మనితా పత్తిపాటి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా మీషో నుంచి కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ చూపించడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్, అంటే ఒకే రకం కాకుండా సో అన్ని కూడా మిక్సింగ్ చేసుకొని తీసుకొచ్చాను అన్నమాట. ఒక డ్రెస్ మెటీరియల్ ఉంది అండ్ ఒక లాంగ్ ఫ్రాక్ ఉంది, దాని తర్వాత అయితే ఒక కుర్తీ ఉంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా కొన్ని కలెక్షన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ మీకు చూపిస్తాను. నాకు నచ్చినవి అయితే నేను తీసుకున్నాను, మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి. సో మీషో యాప్ గురించి మీ అందరికీ తెలిసిందే కదండి, మీషో అనేది ఇండియాస్ నంబర్ వన్ రీసెల్లింగ్ యాప్ అనమాట. ఇందులో మనం రీసెల్లింగ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చునే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బై చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైజెస్ కి అండ్ సిఓడి ఆప్షన్ ఉంటుంది, ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఈజీ రీఫండ్ ఉంటుంది. సో దాని వల్ల మనం మీషో యాప్ లో బై చేసుకోవడం వల్ల ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అక్కడ దొరికే ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇక్కడ మనం చాలా మనీ అనేది సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే మీకు చూపించేస్తాను నేనేం తీసుకున్నాను అనేది. కోడ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. అండ్ మీషో యాప్ ని మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోపోయినట్లయితే నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే ఫస్ట్ ఆర్డర్ మీద 30% డిస్కౌంట్ వస్తుంది, లేదంటే 100 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను తీసుకునేది అయితే ఒక మెటీరియల్ అండి. సో ఇది నేను వేరే కలర్ అని చెప్పేసి అనుకున్నా, బట్ ఇది కొంచెం ఓవర్ గా అనిపించింది, జెన్యున్ గా చెప్తున్నా. సో ఈ కలర్ అయితే సెట్ అవ్వదు అనిపిస్తుంది నాకు. సో ఇదన్నమాట, నేను ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అదే కలర్ అని చెప్పి తీసుకున్నా. బయట ఇక్కడ చూస్తే ఏమో కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో కొంచెం ఏమంటారంటే బెదిరిపోయినట్లు అంటాం కదా, అట్లా ఉంది, నాకైతే నచ్చలేదు. బట్ మొత్తం చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా, అలా వచ్చి డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మీకు ఈ కలర్ నచ్చలేదు అంటే ఇంకే కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నాకైతే ఇది నచ్చింది, పర్సనల్ గా ఇది తీసుకున్నా. బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అయినా కానీ కొంచెం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. సో ఇది ఫస్ట్ మెటీరియల్ అయితే మొత్తం కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చేసిందండి, చూసారే కదా. దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, మనకి కొంచెం స్టోన్స్ ఉంటాయన్నమాట, మనకి రియల్ గా చూస్తే కనిపించవు, యూజ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం షిమ్మరి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఫ్రంట్ మాత్రమే వర్క్ ఉంటుందండి, బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది అనమాట, సాఫ్ట్ మెటీరియల్. సో ఇలా ఉంటుంది. అండ్ దీనికి అయితే మనకి లైనింగ్ కూడా వాళ్లే ప్రిఫర్ చేస్తారు, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది. ఇది బాటమ్ అండ్ లైనింగ్ కూడా రెండు ఉంటాయండి. సో మొత్తం 4 మీటర్స్ వరకు ఇస్తారు. సో దానివల్ల మనకి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చున్నీ చూపిస్తాను, ప్లెయిన్ గా వచ్చింది. ఇది కూడా ఏంటంటే చాలా చిన్నగా ఉంది. సో ఇది చున్నీ అయితే ప్లెయిన్ వచ్చేసింది. సో ఇలా అంతే, కొంచెం డిఫరెంట్ గా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసే, బట్ ఇలా వచ్చింది. అలా మెటీరియల్ అయితే సాఫ్ట్ గా బాగుందండి క్లాత్ వైజ్. సో లేస్ కూడా చూడండి ఎంత చీప్ క్వాలిటీ ఇచ్చారు. సో ఓకే, కాకపోతే దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో బాగున్నాయి అనమాట. దీనికైతే నాకు కలర్ కొంచెం నచ్చలేదు, కానీ మెటీరియల్ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ అండి. సో ఇది మీరు చాలా దగ్గరలో చూసుంటారు, లాస్ట్ టైం నేను ఇందులోనే ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను అనమాట, పెన్సిల్ కోనా బ్లాగ్ పెట్టాను కదా అందులో. సో నాకు ఆ మెటీరియల్ కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి మనకి అందులో మనం బయట స్టిచ్ చేయించాలంటే ఓన్లీ స్టిచ్చింగ్ కి మాత్రమే 1000 రూపీస్, మళ్ళీ వాళ్ళు వేరే వేరేగా క్లాత్స్ కూడా మనం ఇస్తే అలా ఉండేసరికి నాకైతే ఇది బెటర్ అనిపించింది. సో ఒక శారీ తీసుకునేవాళ్ళంటే 1000, స్టిచ్చింగ్ కి 2000 అయిపోతుంది. ఇంకేదైనా డిఫరెంట్ మోడల్ ట్రై చేద్దామంటే ఇంకొక 500 తీసుకుంటున్నారు. సో ఈ గోలంతా లేకుండా మనకి 1000 రూపీస్ లో లాంగ్ ఫ్రాక్ వస్తుంది అంటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్ టైం తీసుకున్నప్పుడు క్వాలిటీ కూడా బాగుంది, నేను వేసుకున్నా కానీ నాకు కంఫర్ట్ అనిపించింది కాబట్టి మళ్ళీ ఇందులోనే తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి మెటీరియల్ వైజ్. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, పింక్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. సో ఇంకా వేరే వేరే కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది లాంగ్ డ్రెస్ ఉంటుంది అండ్ కింద అయితే మనకి ఈ విధంగా సిల్వర్ బార్డర్ ఇచ్చేసి అండ్ స్టిఫ్ గా ఉండడానికి కూడా మనకి లోపల క్యాన్ క్యాన్ ఏది అంటాం కదా అది కూడా ఇచ్చేస్తున్నారు అనమాట, మనకి ఇట్లా ఫ్లేర్ రావడానికి. సో ఇది అండ్ ఫ్రంట్ వచ్చేసి సింపుల్ గా ఇట్లా డిజైన్ ఇచ్చేసి ఇవి బూటీస్ లాగే ఇచ్చుంటారు అనమాట, వీటిని ఏమంటారు నాకు తెలియదు కానీ. సో డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చుంటారు. వెనకైతే టాజిల్స్ కూడా ఇచ్చేసారు, హ్యాంగింగ్స్, అది కూడా ఏంటంటే ఒక 2 ఇచ్చినట్లుగా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు.
సో ఇది లాంగ్ ఫ్రాక్ అండి, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. అందుకని చెప్పేసి నేను సెకండ్ టైం కూడా ట్రై చేశాను ఈ కలర్. లాస్ట్ టైం నుంచి నేను అనుకుంటున్నా తీసుకోవాలని చెప్పేసి, సో ఫైనల్ గా ఈ కలర్ కూడా ట్రై చేసేసాను. ఇది నా సెకండ్ వన్. అయితే థర్డ్ వన్ కూడా నా దగ్గర ఒక కుర్తీ ఉంది, అది కూడా చూపిస్తాను. సో మరి కుర్తీ కాదండి, డ్రెస్ మెటీరియల్. ఇది నాకు బాగా బాగా నచ్చింది. సో ఇలా ఉంటుంది డ్రెస్ మెటీరియల్. అయితే ఇది వచ్చేసి మంచి మ్యాంగో కలర్ అంటాం కదండి అది. సో ఇది ట్రై చేశాను. నాకు డ్రెస్ మెటీరియల్స్ అంటే ఎందుకో తెలియదు కానీ పర్సనల్ గా చాలా ఇష్టము స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకోవడం అంటే. కాకపోతే ఈ మధ్య స్టిచ్చింగ్ అవి సెట్ అవ్వక యూజ్ చేయట్లేదు. సో ఇది లెమన్ ఎల్లో మీద ఫుల్ వర్క్ వచ్చేసి ఉంటదండి, స్టోన్స్ అండ్ గోల్డ్ లేస్ తో సింపుల్ గా ఇలా ఇచ్చేసి ఉంటారనమాట. నాకైతే బాగా అనిపించింది, స్టోన్స్ ఊడిపోతున్నాయి. సో స్టోన్స్ హెవీగా ఏం లేదు, మొత్తం వర్కే ఉంది. అక్కడక్కడ స్టోన్స్ ఇస్తుంటే అవి కొంచెం పోతున్నాయి, వాటి వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. సో క్లాత్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. సో మనకి దీనికి బాటమ్ అయితే ఈ కలర్ లో వస్తుంది అనమాట, డార్క్ పింక్ అంటాం కదా ఆ కలర్ లో బాటమ్ వస్తుంది. సో ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి. ఎల్లో అండ్ పింక్ అంటే కొంచెం డార్క్ కలర్స్ కదా, సో అవి రెండు మ్యాచ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. సో ఫ్రంట్ మాత్రమే మనకి వర్క్ వచ్చి ఉంటుంది, బ్యాక్ అయితే ప్లెయిన్ ఎల్లో కలర్ ఇచ్చేసి ఉంటారనమాట అంతే. అండ్ దీనికి చున్నీ కూడా కొంచెం బాగా ఇచ్చారండి డిఫరెంట్ గా. సో చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దానికైతే బార్డర్ మొత్తం కూడా గోల్డ్ లేస్ ఇచ్చేసి ఉన్నారు. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే ఇలాగా, సో డ్రెస్ కి ఏదైతే వర్క్ ఇచ్చారో లేస్ తో దాంతోనే చిన్న చిన్న పువ్వుల్లాగా డిజైన్ చేసి ఇచ్చారు. సో ఇది చున్నీ కూడా బాగుంది, కొంచెం పెద్దగానే ఇచ్చారు డ్రెస్ కి తగినట్లుగానే. సో కలర్ కాంబినేషన్ నచ్చి నేనైతే అది ట్రై చేశాను. సో ఫైనల్లీ ఈ 4 ఐటమ్స్ అయితే ఈసారి మీషోలో నేను తీసుకున్నాను. వీటిల్లో ఏది మీకు నచ్చింది అనేది నాకు డెఫినెట్లీ చెప్పండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు ఎల్లో బాగా నచ్చింది, అండ్ దాని తర్వాత అయితే లాంగ్ డ్రెస్ కూడా బాగా నచ్చింది. సో మీకు ఏది నచ్చింది అనేది మీరు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వేసుకొని చూపించడానికి డ్రెస్ మెటీరియల్స్ అవి కాబట్టి అంత వీలు లేదు. సో మీరు ట్రై చేయాలనుకుంటే కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, నేను ఎల్లో డ్రెస్ అలా మెన్షన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు తీసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. అండ్ మీషో యాప్ ని మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోపోయినట్లయితే నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫస్ట్ ఆర్డర్ మీద 30% డిస్కౌంట్ వస్తుంది అండ్ 100 రూపీస్ ఆఫ్ అయినా వస్తుంది. ఈ రోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక బ్లాగ్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.